ఈ వీడియోలో మనం అంతరిక్షంలోకి మొదట పంపించినటువంటి జంతువుల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. స్పేస్ గురించి ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకు తెలియనటువంటి విషయాలు మరెన్నో దాగి ఉన్నాయి. అటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మొట్టమొదటిసారిగా 1961వ సంవత్సరంలో యూరీ గగారిన్ని అంతరిక్షంలోనికి పంపించడం జరిగింది. కానీ అంతరిక్షంలోకి మనిషిని పంపించడానికి ముందే కొన్ని జంతువులను కూడా పంపించడం జరిగింది. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది మనకు కావలసిన ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. కానీ అంతరిక్షంలోకి మనిషిని పంపించడానికి ముందు ఈ జంతువులే మనకు ఎంతో సహాయం చేశాయని చెప్పవచ్చు. అటువంటి వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపించిన జంతువు పేరు లైకా. లైకా అనే ఈ కుక్కని 1957వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన అంతరిక్షంలోనికి పంపించారు. దీనికోసం స్పుత్నిక్ 2 అనే వాహన నౌకని వాడటం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్ష యాత్ర చేసినటువంటి జంతువుగా లైకా అనే కుక్కని చెప్పుకోవచ్చు. కానీ దీనిని పైకి పంపించేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించడం జరిగింది. ఇక ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా ఇది భూమికి తిరిగి వస్తుందో రాదో అని ఎంతగానో బాధపడ్డారు. కానీ లైకా కంటే ముందుగానే అల్బర్ట్ 1 అనే ఒక మంకీని పైకి పంపించడం అనేది జరిగింది. కానీ దానిని సబ్ ఆర్బిటల్ బౌండరీ వరకే పంపించారు. మరి మొట్టమొదటిసారిగా అంతరిక్షయానం చేయడానికి రష్యాకు సంబంధించినటువంటి ఈ లైకా అనే కుక్కనే ఎందుకు తీసుకున్నారు? లైకాకి పైకి వెళ్ళడానికి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ లాంటివి ఇచ్చారా? ఇటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1957వ సంవత్సరంలో అమెరికాకి మరియు సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే స్పేస్లోకి మొట్టమొదటిసారిగా ఎవరు వెళ్ళగలరు అనే ఆతృత నెలకొంది. ఆ క్రమంలోనే రష్యా స్పుత్నిక్ 1 అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అది విజయవంతం అయిన తర్వాత మరొక ప్రయోగాన్ని చేపట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ క్రమంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషిని అంతరిక్షంలోకి పంపించడం. ఇక ఆ క్రమంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మనిషిని పంపించకుండా ఏదైనా ఒక జంతువును పంపించినట్లయితే అక్కడికి వెళ్ళాక దాని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నారు. దాని ఆధారంగానే మనిషిని పంపించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అని ప్లాన్ చేశారు. ఇక ఎలాగైనా స్పుత్నిక్ 2 అంతరిక్షంలోకి పంపించాలనే ఆతృతతో చాలా తొందరగా ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఇక స్పుత్నిక్ 2 అనే వాహన నౌకని కుక్కకు అనువుగా ఉండేందుకే డిజైన్ చేశారు. అటువంటి స్పేస్ క్రాఫ్ట్ యొక్క క్యాబిన్ ఎలా ఉండేదో మీరే చూడండి. ఇక కుక్కని ఒకసారి సెట్ చేసిన తర్వాత లోపల అది అటు ఇటు జరగడం కూడా చాలా కష్టం. ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ లోనే ఒక కార్బన్ డయాక్సైడ్ అబ్జర్వర్ మరియు ఒక ఆక్సిజన్ జనరేటర్, లోపలి ప్రాంతాన్ని చల్లగా ఉండడం కోసం ఒక కూలింగ్ ఫ్యాన్, ఒక 7 రోజుల కోసం కావలసినటువంటి ఆహార పదార్థాలు, స్టూల్ కలెక్ట్ చేయడానికి బ్యాగ్ కూడా ఏర్పరచడం జరిగింది. ఇక ఈ ప్రయోగం కోసమే శాస్త్రవేత్తలు వీధుల్లో తిరిగేటువంటి కొన్ని కుక్కలను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అవే ఎంతటి ఆకలినైనా మరియు ఎంతటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటాయి కాబట్టి. ఇక మగ కుక్క కంటే ఆడకుక్కలే సైజులో కొంచెం చిన్నవిగా ఉంటాయి కాబట్టి, అంతేకాకుండా ట్రైనింగ్లో కూడా సహకరిస్తాయి కాబట్టి 3 ఆడకుక్కలను సెలెక్ట్ చేశారు. అందులో ఒకటే 3 సంవత్సరాల లైకా. అలా ఆ 3 కుక్కలకు వివిధ రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒక డబ్బాలో ఉంచి మూత పెట్టడం, చాలా వేగంగా చుట్టూ తిప్పడం, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేలా చేయడం లాంటివి చేశారు. అంతేకాకుండా పోషకాలకి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ కూడా వేశారు. ఇక వీటన్నింటిలో లైకానే అత్యంత చురుకుగా కనపడింది కాబట్టి చివరికి లైకానే సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఒక చిన్న ఆపరేషన్ చేసి లైకా కడుపులో కొన్ని మెడికల్ డివైసెస్ ని కూడా అమర్చడం జరిగింది. దాని ద్వారా ఎప్పటికప్పుడు లైకా యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత 1957వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన లైకాని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇక అంతా సవ్యంగా జరుగుతుంది అనే క్రమంలోనే స్పుత్నిక్ 2 కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అదేంటంటే స్పుత్నిక్ 2 యొక్క కూలింగ్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఆ కారణంగానే లోపల ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయింది. ఆ కారణంగానే లైకా
అమెరికా యొక్క ఆరోగ్య పరిస్థితి చెడిపోయింది. ఇక ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో లైకా ఒక 3 గంటల పాటు చాలా ఇబ్బంది పడింది. ఇక చివరికి తన సెన్సార్ నుండి సిగ్నల్ రావడం ఆగిపోయింది. దాన్ని బట్టి క్రింద ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ కి తెలిసిపోయింది లైకా మరణించిందని. ఇక 1958 April 14th స్పుత్నిక్ 2 తిరిగి వచ్చే క్రమంలో భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించగానే లైకాతో పాటు పూర్తిగా కాలిపోయింది. ఇక లైకా మరణించిన 50 సంవత్సరాల తర్వాత 2008 రష్యా ప్రభుత్వం లైకా యొక్క గౌరవార్థం మాస్కోలోని మిలిటరీకి సంబంధించిన ప్రాంతంలో లైకా యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. లైకాకి ఇలా జరిగినా కూడా అంతరిక్షంలోకి జంతువులను పంపించే కార్యక్రమం మాత్రం ఆగిపోలేదు. ఇక అంతలోనే అమెరికా కూడా హ్యామ్ అనే ఒక చింపాంజీని అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధపడింది. మరి హ్యామ్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హ్యామ్ ఫ్రాన్స్ లో జన్మించింది. అక్కడి నుండి దానిని అమెరికా తీసుకువచ్చారు. ఇక హ్యామ్ 2 సంవత్సరాలు ఉన్నప్పుడే నాసా స్పేస్ కి సంబంధించిన మిషన్ కోసం షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇక హ్యామ్ తో పాటే మరికొన్ని చింపాంజీలకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక వీటి యొక్క ట్రైనింగ్ లో భాగంగా లైట్స్ ఆఫ్ చేయడం లేదా ఆన్ చేయడం, గేర్లను ముందుకు వెనుకకు తిప్పడం లాంటివి చేపించేవారు. ఒకవేళ ట్రైనింగ్ లో ఏదైనా ఒకటి తప్పు చేస్తే గనక కరెంట్ షాక్ పెట్టేవారు. అలా ఎందుకంటే మరొకసారి తప్పు చేయకుండా. ఇక చెప్పిన పనిని సరిగ్గా చేయడానికి వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఇచ్చేవారు. ఇక ఈ ట్రైనింగ్ లో పాల్గొన్నటువంటి అన్ని చింపాంజీలను పరీక్షించగా 10 మాత్రమే ముందు వరుసలో నిలిచాయి. ఇక ఈ 10 18 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక మిగతా చింపాంజీలతో కంపేర్ చేసినట్లయితే హ్యామ్ చాలా చురుకుగా అన్నింటిలోనూ పాల్గొనేది. అందుకోసమే శాస్త్రవేత్తలందరూ కలిసి హ్యామ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక హ్యామ్ ని అంతరిక్షంలోనికి పంపించే మిషన్ లో భాగంగా అక్కడికి వెళ్ళాక తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి కూడా ప్లాన్ చేశారు. కానీ ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని అందరూ అనుకునేవారు. ఇక అన్ని సిద్ధం చేసుకుని 1961 January 30th హ్యామ్ ని అంతరిక్షంలోకి పంపించారు. అలా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన హ్యామ్ తన ప్రయాణంలో భాగంగా ఏమాత్రము భయపడలేదు. అలా 1 గంట పాటు హ్యామ్ అంతరిక్షంలో విహరించింది. ఇక భూమికి తిరిగి వచ్చే కార్యక్రమంలో భాగంగా హ్యామ్ యొక్క క్యాప్సూల్ విడిపోయి పారాచూట్ సహాయంతో అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యింది. ఇక అందరూ వెళ్లి క్యాప్సూల్ ని ఓపెన్ చేసి చూస్తే హ్యామ్ ఆరోగ్యంగానే కనిపించింది. ఇక ఈ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత హ్యామ్ ని నేషనల్ జూ కి పంపించడం జరిగింది. అక్కడే అది 17 సంవత్సరాలు జీవించి ఉంది. ఇక మరికొంత కాలానికి అది మరణించిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గర దానిని ఖననం చేయడం జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి ఫ్రాన్స్ కూడా ఒక పిల్లిని అంతరిక్షంలోనికి పంపించడానికి తయారైంది. అదే 1963. ఇక ఈ ప్రయోగానికి గాను ఫ్రాన్స్ 14 పిల్లులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాటన్నింటిలో యాక్టివ్ గా ఉండి అన్ని నేర్చుకున్నటువంటి పిల్లి పేరే ఫెలిసెట్. అలా ఫెలిసెట్ అనే పిల్లిని 1963 October 18th అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అలా ఆ పిల్లి వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ భూమి నుండి 157 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి పారాచూట్ సహాయంతో భూమికి చేరుకుంది. మొత్తం ఈ పిల్లి 15 నిమిషాలు అందులోనే గడిపింది. ఇక ఆ తర్వాత సురక్షితంగా ఈ పిల్లి ఉన్నటువంటి క్యాప్సూల్ భూమికి చేరుకుంది. అలా ఫెలిసెట్ అనే ఈ పిల్లి అంతరిక్ష యానం చేసి సురక్షితంగా మళ్లీ భూమికి చేరుకుంది. ఇక అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఈ పిల్లికి అమర్చినటువంటి డివైస్ ని పరీక్షించడం కోసం శాస్త్రవేత్తలు పిల్లిని చంపేయాల్సి వచ్చింది. ఇక ఫెలిసెట్ కి కూడా ఒక స్టాచ్యూ ఏర్పాటు చేయడం కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలుగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. చివరికి 2020 ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీలో ఒక స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.